అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియోలో శయన నియమాలు పడుకోవాలంటే పాటించే పదిహేను సూత్రాలు వాటి గురించి మన పురాణాల్లో ఏం చెప్పారో తెలుసుకుందాం నిర్మానుష్యంగా నిర్జన గృహంలో ఒంటరిగా పొడుకోవద్దు దేవాలయం మరియు శ్మశాన వాటికలో కూడా పడుకోకూడదు మనుస్మృతి పడుకుని ఉన్నవారిని అకస్మాత్తుగా నిద్రలేపకూడదు విష్ణు స్మృతి విద్యార్థి నౌకరు మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో వీరిని మేల్కొల్పవచ్చును చాణిక్యనీతి ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం బ్రహ్మ నిద్ర నిద్రలేవాలి దేవి భాగవతం పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు పద్మ తడి తడిపాదములతో నిద్రించవద్దు పొడి పాదాలతో నిద్రించడం వలన లక్ష్మి అంటే ధనం ప్రాప్తిస్తుంది అత్రి స్మృతి విరిగిన పడకపై ఎంగిలి మొహంతో పొడుకోవడం నిషేధం మహాభారతం నగ్నంగా వివస్త్రులై పుడుకోకూడదు గౌతమ ధర్మసూత్రం ముఖంగా తలపెట్టి నిద్రించిన విద్య పశ్చిమ వైపు తలపెట్టి నిద్రించిన ప్రబల చింత వైపు తలపెట్టి నిద్రించిన హాని మృత్యువు ఇంకా దక్షిణముఖంగా తలపెట్టి నిద్రించినచో ధనము ఆయువు ప్రాప్తిస్తుంది ఆచారమయూగ్ పగటిపూట ఎప్పుడూ కూడా నిద్రించవద్దు కానీ జ్యేష్టమాసంలో మొదటి ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలు నిద్రిస్తారు పగటిపూట నిద్ర రోగహేతువు మరియు ఆయుక్షీణత కలుగజేస్తుంది పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకునేవారు రోగి మరియు దరిద్రులవుతారు వైవర్త పురాణము సూర్యాస్తమయానికి ఒక ప్రాహారం అంటే సుమారు మూడు గంటల తరువాతనే పడుకోవాలి ఎడమవైపు పడుకోవటం వలన స్వస్థత లభిస్తుంది దక్షిణ దశలో పాదములు పెట్టి ఎప్పుడూ నిద్రించకూడదు యముడు మరియు దుష్టగ్రహముల నివాసము ఉంటారు దక్షిణ దశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది మతిమరుపు మృత్యువు లేదా అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడతాయి గుండెపై చేయి వేసుకుని చెత్తు యొక్క భీము కింద కాలుపై కాలు వేసుకుని నిద్రించరాదు పడక మీద త్రాగడం తినడం చేయకూడదు పడుకుని పుస్తక పఠనం చేయడానికి వీల్లేదు పడుకుని చదవడం వలన నేత్రజ్యోతి మస్కబారుతుంది ఈ పదిహేను నియమాలను అనుసరించేవారు యశస్వి నిరోగి మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు మరి ఒక మంచి వీడియోతో తొందరలోనే కలుద్దాం నమస్కారం